हाय फ्रेंड्स, विजय देवरकोंडा नटिस्तुना चित्रम लैगर ई चित्रानिकी पूरी जगन्नाथ दर्शकत्वं इस्तुन्न विषयं तेलिसिंदे। अलागे पूरी जगन्नाथ, चार्मी, करण जोहर वीरु मुग्गुरु कलिसि ई चित्रान्नि निर्मिस्तुन्नारु। अयिते ई चित्रानिकी एंत बड्जेट केटायिस्तुन्नारु तेलिस्ते షాక్ అయిపోవాల్సింది ఎవరైనా సరే। ఈ చిత్రానికి దాదాపుగా 125 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంట। అసలు విజయ్ దేవరకొండ లాంటి అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోకి అంత బడ్జెట్ అంటే సామాన్యమైన విషయం కాదు। మరి ఎందుకనో అంత బడ్జెట్ పెడుతున్నారు అర్థం కావట్లేదు। ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు, అయినా కూడా విజయ్ దేవరకొండ లాంటి హీరోకి అంత బడ్జెట్ పెట్టడం అనేది ఎంతో ఆసక్తికరమైన విషయం అని చెప్పాలి। మరి ఇక్కడ అంత బడ్జెట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాక్సింగ్ నేపథ్యంలో కూడుకున్న చిత్రం। లాస్ట్ ఫైట్, బాక్సింగ్ ఫైట్ ఆ సెట్కి దాదాపుగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట। ఆ సెట్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్గా నిలబోతుందని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది। మరి మిగతా అంత ఖర్చు దేనికి పెడుతున్నారో అయితే అర్థం కావట్లేదు। అంత భారీ బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు। మరి చూడాలి, అంత బడ్జెట్ అవుతుంది కదా, మరి కలెక్షన్ పరంగా అంత కలెక్షన్ రాబడుతుందో లేదో చూడాలి। ఏమన్నా మిస్టేక్ జరిగితే భారీ నష్టాలు అయ్యే ఛాన్స్ అయితే ఉంది। కాకపోతే కంబ్యాక్ అయిపోయాడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్తో, ఆ తర్వాత తన డైరెక్షన్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి। విజయ్ దేవరకొండ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు। అయితే గత 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయింది, నోట, డియర్ కామ్రేడ్స్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్। ఈ 3 సినిమాలు ఫ్లాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కాబట్టి, అందులో పూరి జగన్నాథ్తో డైరెక్షన్ చేస్తున్న సినిమా కాబట్టి మంచి హైప్ అయితే ఉంది। కాకపోతే ఈ 3 ఇట్లో ఏదో ఒకటి హిట్ అయినట్లేదు, ఇంకా బాగుండేది, వరుసగా 3 ఫ్లాప్లు అయింది కాబట్టి కాస్త విజయ్ దేవరకొండకి హైప్ అతనికి నమ్మకం కాస్త తగ్గుతుందని చెప్పాలి। బట్ పూరి జగన్నాథ్తో కాబట్టి అందులో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి। మరి చూడాలి, అంత బడ్జెట్ పెడుతున్నారు, దాని తగ్గట్టు కలెక్షన్ ఏమాత్రం వస్తుందో చూడాలి। ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం విజయ్ దేవరకొండకి అంత ఖర్చు పెట్టడం కరెక్టా కాదా, అలాగే ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి।